अंदर की हाई एपी एमसेट 2021 एमपीसी काउंसलिंग संबंधी रिजिस्ट्रेशन इलांट मेसेज वस्ते गनक सर्टिफिकेट वेरिफिकेशन चूँ इक सर्टिफिकेट वेरिफिकेशन इज अंडर प्रोग्रेस इलांट मेसेज वस्ते लेकिन पेंडिंग एट वेरिफिकेशन ऑफिसर इलांट मेसेज वस्ते गनक दानि मीनिंग वीडियो मन अलागे रिजिस्ट्रेशन इज सक्सेसफुल यू आर एलिजिबल फॉर वेब ऑप्शंस अने मेसेज वस्ते दानिकि मीनिंग सो अभी मैं తెలుసుకుందాం ओके यस వచ్చిన రిక్వెస్ట్ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యుకేషన్ జాబ్ సంబంధించి లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు ఫస్ట్ నేను రిజిస్ట్రేషన్ ఇస్ సక్సెస్ఫుల్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అనే మెసేజ్ ఎవరికైతే వస్తుందో సో దాని మీనింగ్ ఏంటంటే మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో వెరిఫై అయిపోయినాయి మీనింగ్ దానికి సో నెక్స్ట్ మీరు ఏం చేయాలి డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అన్నమాట ఓకేనా సో తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇస్ అండర్ ప్రోగ్రెస్ లేకపోతే పెండింగ్ అండ్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఇలాంటి మెసేజ్ వస్తే మీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో అది ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది అని దానికి మీనింగ్ వెరిఫికేషన్ ఆఫీసర్ అవన్నీ మీ సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేస్తా అంటారు అన్నమాట సో కొంచెం దానికి టైం తీసుకుంటారు చెక్ చేస్తా అంటారు సో ఇప్పుడు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిందా లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు నో యువర్ రిజిస్ట్రేషన్ చెప్పేసి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ అబ్సెట్ హార్డ్ టికెట్ నెంబర్ అడుగుతుంది తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది సో ఇక్కడైతే ఓకే అబ్సెట్ హార్డ్ టికెట్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ రెండు ఎంటర్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయండి ఇక్కడ మీకు స్టేటస్ అయితే వచ్చేస్తుంది అంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందా ఒకవేళ అయిపోతే కనుక యువర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అనే మెసేజ్ అయితే రావాలి రాకపోతే ఎలాంటి మెసేజ్ వస్తుంది మీకు ఎలాంటి మెసేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండర్ ప్రోగ్రెస్ కానీ లేకపోతే పెండింగ్ అండ్ వెరిఫికేషన్ ఆఫీస్ కానీ అలాంటి మెసేజ్ వస్తుంది ఒకవేళ మీ సర్టిఫికేట్స్లో ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళు ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఎంసెట్ హార్డ్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అవి రెండు ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు ఎంటర్ అవుతారు కదా ఎంటర్ అయిన తర్వాత ఒక మెసేజ్ మీకు వచ్చేస్తుంది అన్నమాట సో అండ్ సో రీజన్ వల్ల మీ సర్టిఫికేట్స్ అనేది మేము తీసుకోవటం లేదు మళ్ళీ అప్లోడ్ చేయండి కొత్తగా అప్లోడ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఏదో ఒక రిమార్క్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు లేదు మీ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే కనుక వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత యువర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ అని మెసేజ్ అయితే చూపిస్తుంది సో ఇది మనము రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి మన అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవాలి రెగ్యులర్గా ఓకేనా సో ఎప్పటి వరకు అంటే కనుక చూడండి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు మనకి చూపిస్తున్నాను అంటే ఒక నిమిషం వెబ్ ఆప్షన్స్ మనకి నవంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు ఉంది సో దీని లోపలే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి మీరు ఇక్కడ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి మీ స్టేటస్ అనేది ఎలా ఉందని చెప్పేసి ఏమన్నా వాళ్ళు ఏమన్నా కరెక్షన్ ఏమన్నా చేయమని పంపిస్తే వెంటనే చేసేయండి మీరు ఓకేనా సో ఇది దీని మీనింగ్ అన్నమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ లేకపోతే పెండింగ్ అండ్ వెరిఫికేషన్ ఆఫీసర్ యువర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అనే మెసేజ్ వచ్చేంత వరకు మీరు చెక్ చేస్తూనే ఉండాలి అది ఫైనల్ పాయింట్ థ్యాంక్ యూ